నామినేషన్ పదవులు రాజ్యసభ ఎమ్మెల్సీ ఎమ్మెల్యే కూడా తీసుకోలేదు. ఓడిపోయే టికెట్ తీసుకొని ఎంపీగా ఎమ్మెల్యేగా ఎమ్మెల్సీగా గెలిచిన మా సతీమణి పోటీ చేసింది. ఎమ్మెల్సీ టికెట్ ఎవరు పోటీ చేసినందుకు సిద్ధంగా లేరు అని బీసీసీ ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అడిగితే బ్రతిమిలాడితే పోటీ చేసింది ఆమె. ఆమెకు రాజకీయ నాయకురాలు కాదు, కానీ కాంగ్రెస్ పార్టీని బతికిస్తేందుకు పోటీ చేసింది ఆమె. కుమ్మటిరెడ్డి లక్ష్మి నోటికి వచ్చినట్టు మాట్లాడదంటే మర్యాద ఉండదు. మరోసారి మునుగోడుకు అడుగు పెట్టాలంటే ఒకవేళ నువ్వు హద్దు మీరితే నోరు కంట్రోల్ చేసుకోకపోతే బిడ్డాని మునుగోడులో కూడా నువ్వు అడుగు పెట్టవు. నేను చాలా ఓపికతోటి నేను గత 2 నెలలుగా నేను ఓపిక పడుతున్నా. మా మంచితనాన్ని చేతగానితనంగా అనుకోకు రేవంత్ రెడ్డి. ఒకసారి నేను సీరియస్ తీసుకున్నా అంటే నీ చరిత్ర మొత్తం ఇప్పుతా. మునుగోడులో కాదు కదా, తెలంగాణలో కూడా తిరగనివో నువ్వు. నేను చెప్తున్నా, మరోసారి చెప్తున్నా, ఇది లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ రేవంత్ రెడ్డి. నీ దగ్గర ఏమైనా రుజువు ఉంటే, నేను అమ్ముడు పోయినట్టు రుజువు ఉంటే మళ్ళీ చెప్తున్నా, నువ్వు మీడియాకు నీ దగ్గర ఏమైనా పత్రాలుంటే బీజేపీకి 20,000 కోట్లకు అమ్ముడు పోయినా అంటున్నావు. నీ దగ్గర మీడియాకు ఏదైనా ఉంటే సమాచారం ఇవ్వు, ఏదైనా సంస్థతో దర్యాప్తు చేయించు, అంతేగాని నోటుకు వచ్చినట్టు మాట్లాడకు.